హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది వింటే ఆశ్చర్యపోతారు అవును ప్రేమ గుడ్డిది అంటారు కానీ ప్రేమ ఎంత బలమైనదో ఈ అబ్బాయిని చూస్తే అర్థమవుతుంది అబ్బాయి అబ్బాయి చక్కగా ప్రేమించుకున్నారు అయితే ఆ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదు ఏదో రకంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఇంతలో ఆ అమ్మాయిని అబ్బాయి తరఫుకు సంబంధించిన వాళ్ళు ఎవరో మధ్యలో మర్డర్ చేశారు అయితే ప్రపంచానికి ఈ విషయం తెలియదు మొత్తానికి చనిపోయిన ఆ అమ్మాయిని పూర్తిగా పూడ్చిపెట్టారు ఊళ్ళో వాళ్ళు ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో రోజు ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి వద్దే ఉండడం మొదలు పెట్టాడు ఎక్కడో తినడం రావడం మళ్ళీ ఆ సమాధి దగ్గర కూర్చోవడం రాత్రిపూట ఆ సమాధి మీదే పడుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా చేశాడు ఆ అమ్మాయి మీద ప్రేమను తట్టుకోలేక అలా రోజు చేస్తూనే ఉన్నాడు అలా నెల రోజులు అదే శ్మశానంలో ఆ సమాధి వద్దే గడపడం మొదలుపెట్టాడు ఇక ఊళ్ళో వాళ్ళు ఎంత చెప్పినా ఈ అబ్బాయి ఊళ్ళోకి రాలేదు కేవలం తిండి కోసమే వచ్చి అదో ఇదో తినేసి వెళ్ళి మళ్ళీ ఆ సమాధి దగ్గరే ఉండడం అక్కడే పడుకోవడం సమాధి మీదే పడుకోవడం ఇలాంటివన్నీ చేశాడు ఒక నెల రోజుల తర్వాత ఆ అబ్బాయికి మరి ఏమి అనిపించిందో ఏమో కానీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వెళ్ళి తన కాబోయే భార్యను హత్య చేశారు మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని బయట పెట్టాలి అంటూ పోలీసులను ప్రాధాయపడ్డాడు ఇక పోలీసులు ఈ అబ్బాయి బాధ చూడలేక మొత్తానికి అతని కంప్లైంట్ని ఏదో రకంగా తీసుకుని స్వీకరించి ఆ తర్వాత రంగంలోకి దిగి ఆ సమాధిని తవ్వి మొత్తానికి ఆ అమ్మాయిని బయటికి తీశారు అలా తీసి పోస్ట్ మార్టం చేసి చివరికి పోలీసులు గ్రహించారు ఏమిటి అంటే ఆ అమ్మాయి మీద విష ప్రయోగం జరిగింది పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది పురుగుల మందు కావాలనే ఆ వ్యక్తులు ఎవరో పోసారు అని అర్థం చేసుకున్న పరిస్థితికి వచ్చేశారు అంచనా ప్రకారం పోలీసులు ఆ తర్వాత గట్టిగా విచారణ చేయగా అప్పుడు అర్థమైంది ఎవరో ఈ అమ్మాయిని హత్య చేశారని అప్పటి వరకు ఊళ్ళో వాళ్ళు కూడా ఆ అమ్మాయే పురుగుల మందు తాగి చనిపోయింది అని అనుకున్నారు కానీ నిజానికి ఎవరో కావాలని హత్య చేశారు ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం వారికి కోర్టుకు పంపించడం కంప్లైంట్ ద్వారా కేసు పెట్టడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయాయి ప్రస్తుతానికి ఆ అబ్బాయి ఇదే విషయంలో గొడవ పడుతూ ఉన్నాడు స్ట్రగుల్ చేస్తూ ఉన్నాడు జీవితంలో తాను ప్రేమించిన అమ్మాయి కోసం పోరాడుతూనే ఉన్నాడు మీరేమంటారు కామెంట్ చేయండి ఆ అబ్బాయి ప్రేమను ఎలా కామెంట్ చేస్తారో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి